శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. ఈరోజు మనం మూత్రపిండాల సమస్యకి మరియు కాలేయ సమస్యకి సంబంధించినటువంటి ఉత్తిత్త పార్శ్వ త్రికోణాసన అనేది ఏ విధంగా చేయాలో చూద్దాం. ఈ ఉత్తిత్త పార్శ్వ త్రికోణాసన అంటే ఉత్తిత్త అంటే ఇక్కడ మనం మన శరీరాన్ని తీవ్రంగా వంచడం అనేది జరుగుతుంది. పార్శ్వ అనగా ఇక్కడ మనం శరీరాన్ని పక్కకి వంచడం అనేది జరుగుతుంది. త్రికోణాసన అనగా మన శరీరం యొక్క ఫైనల్ పోస్చర్ చూస్తే కనుక మన శరీరం ట్రయాంగిల్ షేప్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఉత్తిత్త పార్శ్వ త్రికోణాసన అనేటువంటి పేరు వచ్చింది. ఈ ఉత్తిత్త పార్శ్వ త్రికోణాసన చేసేటప్పుడు మనం మన శరీరాన్ని చాలా అబ్జర్వ్ చేస్తూ చేయాలండి. దీనిలో శరీరం అనేది బాగా సైడ్ మొత్తం కూడా కంప్లీట్గా మనం బాగా సాగతీయటం అనేది జరుగుతుంది. ఆ విధంగా చేసేటప్పుడు మనకి మైండ్ అండ్ బాడీ రెండు కూడా కోఆర్డినేట్ అవుతూ మన యొక్క శ్వాస మీద ధ్యాస ఉంచి స్లోగా మనం ఈ ఆసన స్థితికి వెళ్ళాల్సి ఉంటుంది. లేకుండా త్వరగా త్వరగా చేస్తే కనుక మీకు కొంచెం స్టార్టింగ్లో ఇబ్బందిగా ఉంటుంది. ఈ ఆసన స్థితి అనేది ఒక 30 సెకండ్స్ వరకు కూడా మనం హోల్డ్ అయ్యే విధంగా మనం ఉంచుకోవాలి. ఈ 30 సెకండ్స్ అనేది ఉండలేము అనేసి అనుకున్న వాళ్ళు మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక 2 సెకండ్స్ ఉండేలాగా చూడండి. తర్వాత నెక్స్ట్ సైడ్లో కూడా ఒక 2 సెకండ్స్ ఉండేలాగా చూసుకోండి. నెమ్మది నెమ్మదిగా మనకి అలవాటు అయ్యే కొద్దికి మనం ఆసన స్థితిని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే కనుక చాలా బాగుంటుంది. అయితే ఈ ఆసనాలో మన యొక్క లెగ్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అవ్వడం అనేది జరుగుతుందండి. మరియు సైడ్ మన యొక్క పార్శ్వ థొరాసిక్ మరియు నడుము కండరాలు కూడా బాగా సాగుతూ ఉంటాయి. చేతి కండరాలకి కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా ఉంటుంది. అయితే ఈ ఆసనాలో మనం ఉండేటప్పుడు మన యొక్క చేతి మీద లెగ్ మీద ఒక సైడ్కి మన శరీరం యొక్క వెయిట్ అంతా వేయటం జరుగుతుంది. అలాంటప్పుడు మీ వెయిట్ అంతా కూడా లెగ్ మీద ఉండే విధంగా చూసుకోండి. చేతి మీద ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉంచొద్దు. మరి మనం సెకండ్ సైడ్ కనుక మన హ్యాండ్ని ఈ విధంగా స్ట్రెచ్ చేసి ఉంచేటప్పుడు కూడా మెడ యొక్క కండరాల మీద ఏ విధంగానూ ప్రెషర్ వేయకోకుండా చాలా నెమ్మదిగా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈరోజు నేను మీకు ఈ ఆసనం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది, బ్యాలెన్స్ చేయడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది అలాంటి వాళ్ళు ఈ విధంగా మనం యోగా బ్రిక్ ఆర్ బ్లాక్స్ హెల్ప్తో కనుక చేయటం వలన చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇన్ కేస్ మీ ఇంట్లో కనుక ఇలాంటి ప్రాప్స్ అనేది లేవు అనుకుంటే అలాంటి వాళ్ళు ఒక స్మాల్ స్టూల్ తీసుకుని నేను ఇక్కడ ఏ ప్లేస్లో అయితే కనుక దీన్ని ప్లేస్ చేస్తానో ఆ ప్లేస్లో మీరు స్టూల్ని యూస్ చేసుకుని కూడా చేస్తే కనుక చాలా ఈజీగా ఉండడం అనేది మీకు జరుగుతుంది. ఈ పార్శ్వ థొరాసిక్ కండరాలన్నీ కూడా చాలా బాగా దీనిలో స్ట్రెచ్ అవ్వడం వలన మన యొక్క శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఊపిరితిత్తులకు కూడా ఈ ఆసనం అనేది చాలా మంచిగా పనిచేస్తుంది. అయితే స్టెప్ బై స్టెప్ అనేది చాలా స్లోగా ఈ ఆసనాలో వెళ్ళాల్సి ఉంటుంది. ఉత్తిత్త పార్శ్వ త్రికోణాసన కోసం ముందుగా మనం స్టాండింగ్ పొజిషన్లో తాడాసనలో నుంచోవాల్సి ఉంటుంది. తాడాసనలో నుంచి దీనిలో మనం మన లెగ్స్ మధ్యన ఒక 4 ఫీట్స్ డిస్టెన్స్ అనేది ఉండే విధంగా మనం చూసుకోవాలి. ఇలా ఒక 4 అడుగుల వరకు మనం గ్యాప్ తీసుకోవాలి. ఇలా 4 అడుగులు మనం గ్యాప్ తీసుకున్న తర్వాత మన యొక్క లెగ్స్ యొక్క ఎడ్జెస్ని ప్రెస్ చేసుకుంటూ మనం అక్కడ లాక్ వేసేసుకోవాలి. అంటే మనల్ని ఇన్ కేస్ ఎవరైనా వచ్చి ఇలా కాలు జరిపినా కానీ మనం పడిపోకుండా ఉండే విధంగా అంత స్ట్రాంగ్ అయినటువంటి లాక్ అనేది అక్కడ మనకి పడిపోయి ఉంటుంది. తర్వాత మనం ఇప్పుడు ఎటు సైడ్ అయితే చేస్తామో అటు సైడ్ లెగ్ అనేది 90 డిగ్రీస్కి తీసుకోవాలి. లెగ్స్ని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈరోజు నేను ఈ యోగా బ్లాక్ అనేది మనం యూస్ చేసి చేస్తున్నాము. ఇది ఓన్లీ ఫర్ ద బిగినర్స్. మీకు ఆసన అనేది ఇది లేకుండానే వస్తుంది అంటే కనుక మీరు నార్మల్గా చేసేసుకోండి. ఒకవేళ మీ ఇంట్లో ఇది లేదు, ప్రాప్ కొనుక్కునేటువంటి కండిషన్ ఇప్పుడు ప్రెజెంట్ పొజిషన్ లేదు అనుకున్నప్పుడు మనం స్టూల్ని కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా నా పాదానికి బ్యాక్ సైడ్ ఉంచుకున్నాను. ఇలా లెగ్స్ రెండు కూడా స్ట్రైట్గా ఉండి ఒక లెగ్ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తూ రెండు చేతులని కూడా ఇలా షోల్డర్కి ఈక్వల్గా ఉండే విధంగా చూసుకోవాలి. తర్వాత నెమ్మదిగా ఇలా హ్యాండ్ని డ్రాప్ చేస్తూ చేతిని ఈ విధంగా సెకండ్ హ్యాండ్ని ఇలా పైనుంచి వెళ్ళనివ్వాలి. హెడ్ పైనుంచి వెళ్ళాలి. ఇలా మనం ఆ చేతిని చూసే విధంగా ఉండాలి. ఈ విధంగా మనకి అలవాటు అయిన తర్వాత
మనం 30 సెకండ్స్ వరకు కూడా పోస్చర్ని హోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా ఏ విధంగా చేయాలో చూద్దాము. ఇలా 90 డిగ్రీస్కి లెగ్ని లిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లాక్ని నేను పాదానికి సైడ్గా పెట్టేసుకున్నాను. రెండు చేతుల్ని కూడా శ్వాసని తీసుకుంటూ చక్కగా దీర్ఘమైనటువంటి శ్వాసతో షోల్డర్కి ఈక్వల్గా వచ్చేలాగా చూసుకోవాలి. ఇక్కడి నుంచి మోకాలిని నెమ్మదిగా డౌన్కి బెండ్ చేసి హ్యాండ్ని ఈ విధంగా ప్లేస్ చేసి హ్యాండ్ని సెకండ్ హ్యాండ్ని ఇలా పైకి సాగదీయాలి. మన శరీరం అంతా కూడా దీనిలో బాగా సాగుతూ ఉంటుంది. చేతిని చూడాలి. ఈ స్థితిలో నుంచి నెమ్మదిగా పైకి రావాలి. ఈ ఉత్తిత్త పార్శ్వ త్రికోణాసన్ని మనం రిపీటెడ్ చేసుకుంటూ మనకున్నటువంటి టైంని బేస్ చేసుకుని మనం నెమ్మదిగా ఒక 3 రౌండ్స్ దగ్గర నుంచి ఒక 10 రౌండ్స్ వరకు కూడా మీరు చేసుకోవచ్చు. చూసారు కదండి ఉత్తిత్త పార్శ్వ త్రికోణాసనాన్ని ఏ విధంగా చేయాలో. ఈ ఆసనాలో శరీరం అంతా చాలా బాగా సాగింది కదండి. అంటే ఈ ఆసనం మనం డైలీ చేస్తూ ఉంటే మన శరీరం అనేది చాలా యాక్టివ్గా ఉండడం జరుగుతుంది. అయితే ఇంత గొప్ప ఆసనాన్ని ఎవరు చేయకూడదు. ఎవరు చేయకూడదు అంటే ఫ్రోజన్ షోల్డర్స్ ఉన్నవాళ్ళు, గూని ఉన్నవాళ్ళు ఈ ఆసనాన్ని చేయకూడదు. షోల్డర్స్కి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానివ్వండి, అక్కడ సర్జరీస్ ఏమైనా జరిగి ఉన్నా, లేదంటే రీసెంట్గా మనకేమైనా యాక్సిడెంట్ కానీ, దెబ్బలు కానీ, గాయాలు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ మనం ఈ ఆసనాన్ని అవాయిడ్ చేసుకోవాలి. అయితే ఈ ఆసనాలో మనం మోకాల్ని వంచడం అనేది జరుగుతుంది. సివియర్ నీ పెయిన్స్ ఉన్నవాళ్ళు కూడా అవాయిడ్ చేయండి. నార్మల్గా ఉన్న పెయిన్స్ అయితే కనుక అంత ఇబ్బంది లేదు. మనం ఈ విధంగా ప్రాప్స్ యూస్ చేసి చేస్తే కనుక నార్మల్ నీ పెయిన్స్ వాళ్ళు కూడా చాలా చక్కగా ఈ ఆసనాన్ని చేసుకోగలుగుతారు. హార్ట్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళు మరియు హై బీపీ ఆర్ లో బీపీ ఉన్నవాళ్ళు యోగా నిపుణుల యొక్క పర్యవేక్షణలో ఈ ఆసనాన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. అయితే మీరు కూడా ఈ ఆసనాన్ని మీరు మీ యోగ సాధనలో ఇంక్లూడ్ చేసుకుని డైలీ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి యొక్క ఆసనంతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.